ఒక్కసారి రుచి మారిన కుక్క నాకకుండా ఉన్నారు. ఫోన్ చేస్తాడు ఆయన కూడా చెప్పేసి నేను వదులుతా సరే. ప్లీజ్ ప్లీజ్ వద్దు చెప్పకు, నీకు దండం పెడతాను. సుందర పాటలు తను భర్త దగ్గర నీకేం కావాలో చెప్పు. వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్. నేను అంజనీ దాస్. ఈ రోజు ఒక టీచర్ పైన టాస్క్ చేసాం. ఎందుకు చేసాం అనేది వీడియో మధ్యలో మీకు తెలుస్తుంది. ఇలాంటి చాలా దారుణమైన సంఘటనలు చాలా చోట్ల జరుగుతున్నాయి. వీడియో చూసి దీని గురించి మీరు కూడా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. నమస్తే మేడం. నేనే మేడం. కుర్చీ తెచ్చుకోమా. సరే. కూర్చో. పర్లేదు మేడం. కూర్చోమా. ఏం అనుకోరు కదా. లేదు కూర్చోండి. అదే అన్ని సబ్జెక్టులు ఓకేనా? హిందీ ఒకటి ఓకే. హిందీ ఒకటి, మ్యాథ్స్ ఒకటి. నాకు కొంచెం డౌట్స్ ఉన్నాయండి. నాకు డౌట్స్ క్లారిఫై చేసుకుంటే సరిపోతుంది. కెమిస్ట్రీ ఫిజిక్స్ లో నేను ఇంకా సంబర్ కట్టరే అన్నమాట. కెమిస్ట్రీ ఫిజిక్స్ లో నేను ఇంకా సంబర్ కట్టరే అన్నమాట. నో 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 నో. మరి వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారని ఇవ్వడం అది కాదు. టెన్షన్గా మరి పంపించాలండి. అలా అయితేనే తన మార్కులు కరెక్ట్ గా తెచ్చుకోగలరు. యాక్చువల్లీ ఏంటంటే మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ సార్, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్, మా అంకుల్ అంకుల్ చెప్పాడు అన్నమాట. ఇక్కడ ట్యూషన్ టీచర్ వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడే చేస్తారంటే. నాకు మధ్యలో 3 ఇయర్స్ గ్యాప్ వచ్చిందండి. గ్యాప్ రావడం వల్ల నేను. పర్వాలేదు, మా క్లాస్ లోనే అయితే బాగానే చెప్తాం. మీరు అది కొంచెం జాగ్రత్త ప్రిపేర్ అయితే మార్కులు ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నంత వరకు రావచ్చు. రేపు వస్తే రేపు జాయిన్ అవుతారా? ఈ రోజు జాయిన్ అవుతా. నేను ఇప్పుడు జాయిన్ అవుతాను మేడం. నేను జాయిన్ అవ్వడానికి బుక్స్ తీసుకొచ్చాను. నాకు ఒకటి ఏంటంటే ప్యూర్ ఫ్యామిలీ మేడం. ఎంత ప్యూర్ అంటే బుక్స్ కి అట్టలు వేసుకోవడానికి అట్టలు లేకపోతే న్యూస్ పేపర్తో వేసుకునే ఫ్యామిలీ మాది. బుక్స్ కి అట్టలు వేసుకోవడానికి అట్టలు లేకపోతే న్యూస్ పేపర్తో వేసుకునే ఫ్యామిలీ మాది. అంటే ట్యూషన్ ఫీజులో మీరు ఏమైనా ఇది అవుతారు ఏమనుకుంటుంది పర్లేదు. నేను కష్టానికి కోసం మేము ఒక పూట అన్నం తక్కువ ఏదైనా తింటాము కానీ ఎట్లాంటి ఫీజు మాత్రం ఇది చేయం మేడం. బుక్స్ కాల విషయం కాంప్రమైజ్ కాము. అంతగా చెప్పక్కర్లేదండి, మాకు స్టూడెంట్స్ కోసం తెలుసండి మేడం. చాలా స్టిక్ జాగ్రత్తగా మేడం. చాలా స్టిక్ జాగ్రత్తగా. షూర్ అండి, ఖచ్చితంగా. ఒకటి హిందీ, ఇంకోటి మ్యాథ్స్ ఉంది మేడం. నేను కెమిస్ట్రీలో ఫుల్ పర్ఫెక్ట్. నేను కెమిస్ట్రీలో ఫుల్ పర్ఫెక్ట్. హిందీ రావు మేడం, హిందీ గయాతా అవి కొన్ని కొన్ని వర్డ్స్ ఆత. జస్ట్ ఈ వర్డ్స్ నేను ఏం చేశానంటే ఆడ పోయి మెయింటైన్ చేశాను కానీ మెన్షన్ హౌస్ అయినంత పని అయిపోయింది. ఆడ పోయి మెయింటైన్ చేశాను కానీ మెన్షన్ హౌస్ అయినంత పని అయిపోయింది. ఓకే సరే సరే. అయితే ఇప్పుడు నీకు రావాల్సింది హిందీని, మ్యాథ్స్. ఓకే ఓకే. క్లాసులు మాత్రము టైం టు టైం అటెండ్ అవ్వాలి మీరు. అటెండెంట్ నన్ను అడిగాను, అటెండర్ అడిగాను నా స్కూల్లో. నా అటెండెన్స్ 100 కి 100% ఉండే. ఓకే. ఎందుకంటే ఏ రోజు నేను స్కూల్ డుమ్మవటం లేదు. సరే అయితే స్కూల్ డుమ్మవటం, స్కూల్ కు స్కూల్ డుమ్మవటం కానీ నేను మాత్రం డుమ్మవటం మేడం. స్కూల్ కు స్కూల్ డుమ్మవటం కానీ నేను మాత్రం డుమ్మవటం మేడం. అవునా? ఓకే. బుక్ లో ఒకసారి చూపించండి ఎంతవరకు మీకు లెసన్లు వచ్చాయో. అవి రాలను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షూర్ మేడం, ఖచ్చితంగా. డెఫినెట్ ఐ విల్ డు ఇట్. ఇదిగోండి మేడం. ఇదేటమ్మా ఇందులో ఎన్ని లవ్ సింబల్స్ ఉన్నాయి? అంటే నా లవ్ పెద్దది మేడం. నా హృదయం చాలా గొప్ప, అందుకే ప్రతి పేపర్ నా హృదయాన్ని పెట్టేది మేడం. ఇక్కడ లవ్ అని పదాలు కాదమ్మా, ముందు చదువు మైండ్ అంతా చదువు మీద పెట్టు. లవ్ లు హార్ట్ లు ఇక్కడ వద్దు మనకి. చక్కగా నేను చెప్పిన లెసన్ లన్నీ నువ్వు కరెక్ట్ గా ప్రిపేర్ అవ్వు. షూర్ మేడం, మార్కులు కరెక్ట్ గా నీకు వస్తాయి. ఖచ్చితంగా మేడం. ఐ విల్ డూ ఇట్ ఎనీబడీ మేడం, ఎనీబడీ. ఐ విల్ డూ ఇట్ ఎనీబడీ మేడం, ఎనీబడీ. ప్రతి సబ్జెక్ట్ నేను ఈచ్ వన్ సబ్జెక్ట్ ఖచ్చితంగా చదువుతా మేడం. సరే బాబు, అంత బాగురద్దు. నేను చెప్పాను అసలు కరెక్ట్ గా నువ్వు చెప్పి నాకు రోజు నువ్వు చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షూర్ మేడం, నువ్వే చెప్తే నేను అలా చెప్తా. నువ్వే చెప్తే నేను అలా చెప్తా. ఓకే ఓకే, అంత ఓవరేషన్. డెఫినెట్లీ ఈ ఇయర్ మాత్రం ఖచ్చితంగా పాస్ అవ్వాలి మేడం, ఖచ్చితంగా పాస్ అవ్వాలి. పాస్ అవ్వాలంటే చదవాలి కదా. ఇలా చెప్పి నేను చదివేస్తా మేడం. నేను స్కాన్ చేసిన అంటే ఒక్కసారి స్కాన్ చేసిన మొత్తం ఫిల్ అవ్వలేదు. అప్పుడు స్కానర్ పని చేయలేదు మేడం నాకు. ఓకే
నా దగ్గర వస్తే రీసెంట్ గా మీరు ఉండాలి. ఇంత ఓవరే లేదు మేడం, నీ ఎట్లా ఎత్తా తింటా మేడం నేను. లేదు మేడం, నీ ఎట్లా ఎత్తా తింటా మేడం నేను. ఓవరేషన్ వద్దు, పర్లేదు పైన కూర్చో. పర్లేదు మేడం చెప్పండి, మీరు ఎట్లా ఎత్తా నేను. నా దగ్గర అయితే ఓవరేషన్ చేయకుండా జాగ్రత్తగా చదివితే ఓకే పాస్ అయిపోతావు. ఓకేనా? ఒకవేళ చదవడం అనేది ఖచ్చితంగా ఉంటుంది మేడం, మీరు చెప్తారా మేడం? ఖచ్చితంగా నేను చెప్తాను ఖచ్చితంగా. నువ్వు మైండ్ లో పెట్టుకోవాలి కదా. నేను అన్ని పెట్టుకున్నాను, మంచి మంచి వాళ్ళు పెట్టుకున్నాను మేడం, మైండ్ లో హృదయంలో ఒకళ్ళు పెట్టుకున్నా, మైండ్ లో ఒకళ్ళు పెట్టుకున్నా, అందరు పెట్టుకుంటున్నా మేడం నేను. అసలు ఏంటి ఎగస్ట్రా మాట్లాడుతున్నావు? చదవడానికి వచ్చావా? దేనికి వచ్చావు? కాదు చదవాలనే వాళ్ళు ఇంత ఓవరేషన్ చేయరు. నువ్వు దేనికి వచ్చావు చెప్పు అసలు? ఇంతేని మ్యాథ్స్ అన్నావు కదా, మరి ఐటీస్ లో ఇంకో వేరే పుస్తకాలు చేయవేదో చెప్తున్నావు. పైన కూర్చోలేదు నా బుక్ తీసుకుని అన్ని కొడతాను మేడం, నా బుక్ తీసుకుని నువ్వు హిందీ టీచర్ అని చెప్తా, నీకు హిందీ రాదని చెప్తా నేను. చెప్పు మిస్బిహేవ్ చేస్తా. అసలు చదువుకోవడానికి రాలేదు. ఇంకేం చెప్తాను మీ హస్బెండ్ కి ఈ వీడియో చూపించు, ఈ వీడియో చూపించు, చూపించు. రావిన బొమ్మ, రావిన బొమ్మ, ఇదేంటే సినిమా? నీకు పోరడు కావాలా? అర్థమైందా? నగాలి తీస్తా నేనే. బాల కొడుకుతో రొమాన్స్ అయితే ఓకే, ఈ చుట్టూతో మరి ఇదేంది మంచం మీద సంపర్కట్ ఏంటి? నువ్వు టీచర్వి కదా, ఈ సరసలాగు ఇదొక క్రోప్ కోర్స్ ఉందా, ఈ కోర్స్ కూడా ఉందా అంటున్నావు. నీ దగ్గర ఆ కోర్స్ ఉంటే చెప్పు మరి, నేను జాయిన్ అయిపోతా. నీ దగ్గర ఆ కోర్స్ ఉంటే చెప్పు మరి, నేను జాయిన్ అయిపోతా. సరే పో, నీ భర్తకు నేను చూపు. వామడి భర్తకు చెప్పదు, భర్త దగ్గర చెప్పు. భర్త దగ్గర ఈ వీడియో చూపి ఆయన అడుగుతా, ఆయన చెప్పని కూర్చొని మాట్లాడదాం. కూర్చో 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 కూర్చుంటే ఆయనకి తెలుసా? ఆయనకు తెలియదు, ఆయనకు కూడా తెలియదు, ఆయనకు కూడా తెలియదు. చెప్పు ఏం కావాలో చెప్పు. తెలియదు చెయ్యద్దు. చెప్పు నేను ఈ వీడియో బిహేవ్ చేస్తున్నా, వద్దు అలా చేయొద్దు. ఏదో నా ఏదో బై మిస్టేక్ జరిగింది కానీ నేనైతే అలాంటిదని ఇంకొకసారి మిస్టేక్ చేద్దాం ప్లీజ్. నేను మిస్టేక్ చేస్తాను, నేను మిస్టేక్ చేస్తా. ఐ కాన్ఫిడెంట్ లేదు, ఐ కాన్ఫిడెంట్. ఏదో తెలియకని మిస్టేక్ చేశాను కానీ నేను అలా మీ ఎవరితో నీ చేసేదని కాదు, మాట్లాడేదని కాదు. మరి ఇదేంది మాట్లాడుతున్నావు? ఏదో తెలియక మిస్టేక్ జరిగిందని చెప్పానా? లేదు ఆ పైన కూర్చో.
లెగ్ పైన కూర్చో. ఎంత తప్పు తిరిగితే ఎంత కాన్ఫిడెన్స్ ఉండేది ఒక కాదు నాకు తెలుసు అలా తిరిగేదాన్ని కావు కాబట్టి ఇలా తిరుగుతున్నా. పోనీలే ఫోన్ అది డిలీట్ చేసి ఎందుకంటే నేను అలాంటిదని కాదు ప్లీజ్ ఆ అబ్బాయిని బయటపెట్టండి బయటపెట్టండి. లేదండి నీకు పోరలు కావాలా నాలాంటి పెద్దన్న కొడుకులదా ఏ బై మిస్టేక్ జరిగింది నువ్వు అలాగనద్దు. ఏంటి మిస్టేక్ డైలీ అప్డేట్ ఉన్నారు. లేదు అది ఒక్కసారి అలాగే అయ్యింది అన్నమాట. ఆ ఒక్కసారి నేను వీడియో తీసాను. లేదు లేదు నువ్వు ప్లీజ్ అక్కడ కూర్చో. నువ్వు ఏంటి మా హస్బెండ్ తెలిసినా నన్ను వదిలేస్తారు. ఆ అబ్బాయికి తెలిసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు హెరాస్మెంట్ చేస్తారు హెరాస్మెంట్ చేస్తారు. అది అవసరమేం లేదు కదా. మరి ఏం చేస్తావు నీకు కావాలంటే డబ్బు డబ్బు కావాలంటే నేను ఇస్తాను. నువ్వు నువ్వు నాకంటే చిన్నోడివి. మరి ఈడేం పెద్ద పొడింగాడా ఈడేమో పెద్ద పొడింగాడా చిన్నప్పుడు అదేదో అలా జరిగింది. వాడు స్టూడెంట్ నాకని చిన్నవాడు వాంతం చేసేది కథలో గిడే మంచి అనిపించదు. వాంతం చేసేది కథలో గిడే మంచి అనిపించదు. నాకని చిన్నోడు చేస్తాను తప్పు లేదు నేను చేస్తే తప్పు నేను అలాంటిదని కాదు. నేను అలాంటిది చెప్తున్నా. ఇప్పుడు నువ్వు ఇలా బయట పెట్టానుకో అయ్యో టీచర్ అంటే ఒక అభిమానం పోతుంది అయ్యో టీచర్ అంటే ఒక అభిమానం పోతుంది. ఆ అభిప్రాయం ముసుగులో ఇదేంది ఆ అభిప్రాయం ముసుగులో ఇదేంది. ఏదో యాక్సిడెంట్ జరిగింది అంతే. మరి ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు కదా. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు కదా. అది యాక్సిడెంట్ గా జరిగింది. అవును ఇన్సూరెన్స్ చేయించుకో క్లెయిమ్ చేసుకో. ఇన్సూరెన్స్ చేయించుకో ఇన్సూరెన్స్ చేయించుకో. లేదు ప్లీజ్ నీకు డబ్బులు కావాలా చెప్పు. నేను ఎక్కడ డబ్బులు డబ్బులు అంతగానం డబ్బులు ఏమి ఇస్తావు నాకు నాకు డబ్బులు వద్దు. నీ క్రీమ్ బిస్కెట్ కావాలి నీ క్రీమ్ బిస్కెట్ కావాలి. నేను అలాంటి బిస్కెట్ పార్లేజ్ బిస్కెట్ తినేటువంటి కాదు. నేను పాలు లాగే పార్లేజ్ బిస్కెట్ తాగడం కాదు. గోల్డ్ డిగ్గర్ బిస్కెట్ తినేటువంటి నేనైతే అలాంటిదని కాదు. నీకెంత కావాలి నీకెంత కావాలి నాకు అవసరం లేదు చాలు నేను సంపాదించుకుంటా. చెప్పిన యాక్సిడెంట్ జరిగింది అందుకే ఇన్సూరెన్స్ చేయించుకో క్లెయిమ్ చేసుకుందాం. ప్లీజ్ నీకు దండం పెడతాను ప్లీజ్ వెళ్ళిపోను. ఎందుకంటే మా హస్బెండ్ వచ్చిన బాగోదు. ఇప్పుడు ప్లీజ్ నీకు దండం పెడతాను. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏదో బాయ్ మిస్టేక్ జరిగింది దాన్ని పట్టుకుని నువ్వు ఇలా అంటే ఇలాగా అదే నీ అక్క చెల్లెలు కాదు నీ అక్క చెల్లె తెలిగి చేస్తావా చేస్తే నా అక్క చెల్లె చేస్తే నేను కూడా. ఎవరికైనా జీవితంలో మిస్టేక్ అనేది జరుగుతుంది. దాన్ని ఇంత పెద్దగా చేయవలసిన పని మిస్టేక్ కవర్ చేసుకుందాం అంటున్నా. మిస్టేక్ కవర్ చేసుకుందాం డబ్బులకి ఏమైనా మిస్టేక్ పోతా. ప్లీజ్ నీకు దండం పెడతాను ప్లీజ్. ఏ నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నువ్వు ఇలా గలీజ్గా చేస్తే ఎలా ఉంటది. నువ్వు చేసిన గలీజ్ స్థానంతో నాదేం గలీజ్ కాదు. ఇంత ఇంత చేస్తున్నావే అసలు నీకు ఏదైనా ధర్మం అనిపిస్తుందా. నా అసలు న్యాయం అనిపిస్తుందా నువ్వు ఇలా చేస్తున్నావు. అదే నీ ఇంట్లో వాళ్ళు అయితే అలాగే ఏడిపిస్తావా. చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఏదో ఒక మిస్టేక్ జరిగింది. ఎందుకు ఏడుస్తున్నావు. ఏదో ఒక మిస్టేక్ జరిగింది దాన్ని పట్టుకొని నేను వెళ్ళాలి. అసలు కరెక్ట్ కాదు. టీచర్ అంటే పరువు పోతే తెలుసా ఇలాంటి కానీ బయటకు వస్తే. ప్లీజ్ నీకు దండ పెడతాను వెళ్ళిపోను ప్లీజ్. ఐ రిక్వెస్ట్ యూ నీకు డబ్బులు ఎంతకాలం ఫోన్ చేయి నేను ఎక్కడో తెచ్చి నీకు ఇచ్చేస్తాను ప్లీజ్. నీకు డబ్బులు ఎంతకాలం ఫోన్ చేయి నేను ఎక్కడో తెచ్చి నీకు ఇచ్చేస్తాను ప్లీజ్. నేను నిన్ను వదిలేసినాకో నువ్వు ఆయన గట్టిగా పట్టుకుంటావు. వద్దు నేను తప్పు చేశాను నేను కాదనట్లేదు. ఇంకోసారి తప్పు 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 ఎందుకు చెయ్యాలి. నేను చెయ్యను తప్పు చెయ్యను. మరి ఇంకా టార్చర్ పెట్టుకు ప్లీజ్ వెళ్ళిపో నువ్వు ఇక్కడ నుంచి. ప్లీజ్ నువ్వు టార్చర్ పెట్టుకు ఖరాబ్ అయిపోయి కూసుడు. ఏం పని అది నువ్వు టీచర్వి. నేను నీ కాలేదు మొక్కిందా సార్ ఇప్పుడు. నీతో తప్పుగా బిహేవ్ చేసావు. నువ్వు నీతో ప్రవర్తించాడు మా అమ్మతో ప్రవర్తిస్తానా. నువ్వు నా తల్లిదండ్రులు దానివి కానీ నా కడుపులా మండుతున్నావి నేను నీతో ప్రవర్తించినట్లా. అర్థమైందా. నీకు మంచి కూడా చెప్పొచ్చు నీకు మంచి కూడా చెప్పొచ్చు. నేను మంచి చెప్తే నీకు అర్థం కాదు. అర్థమైందా. నీ మరి పిల్లలు ఏం కావాలమ్మా. నీ పిల్లలు ఏం కావాలి. నీ పిల్లలు ఏం కావాలి. ఆగం కావాలా. నువ్వు చేసే తప్పుకు వాళ్ళు అనుభవ్యానా. మొన్నట్లయింది
నలుగురు ఆడవాలు కలిసి ఒక మొగానికి చేసి పడేసారు. అంటే ఇందువల్ల మొగల టార్చర్ అవుతుంది. వాడిని భ్రమల వాడి మొత్తం వాడు చదువు పని చేసింది. ఇప్పుడు ఎందుకు కలుస్తున్నావు? ట్యూషన్ అయిపోగా అని స్పెషల్ క్లాస్, అని ఒక్కరికే స్పెషల్ క్లాస్ ఉంటుంది. అది అంత అవు 3 నెలల నుంచి అంత అవు అంత అంత తిమ్మారు ఉందా నీకు? అయితే నీ మొగడుతో సరిపోతలేదా? చూపెట్టుకోమని పోయి పని. మరి ఇదేంది మనతో మండడానికి అలాంటి దాని కావా? స్పెషల్ క్లాస్ స్పెషల్ అనుకోకే స్పెషల్ అంతా స్పెషల్ ఏముందని క్లాసు? ఏ మిస్టేక్? ఏ మిస్టేక్? పిచ్చి మాటలు మాట్లాడకు. నా సోడో మిస్టేక్ చేస్తే నీ అసలు చెప్తా కొడి ఇది చేయాలి. నలుగురు చెప్పే పెద్ద మనిషి నువ్వు. ఫస్ట్ దైవం ఎవరు? గురువు కదా. గురువే గుద్దలిని తీసి పెట్టుకుని ఉంటే ఇంకేమైతే సమాజం తగ్గలేకపోదా? సర్వేపల్లి రాధాకృష్ణ మంచి మంచి వెంకటలక్ష్మి గాయత్రి చేసి ఉంటే దేశం ఇది అర్థమైనా? టీచర్లు అంటే వాళ్ళు. నాలుగు ముక్కలు చదవంగానే నాలుగు ఇచ్చేయంగానే నువ్వు ఇదైపోతావు. సంస్కారం నేర్పు, సంస్కారహీనులు చేయకు. సంస్కారం నేర్పు, సంస్కారహీనులు చేయకు. శృంగార పాఠాలు చెప్తాను. శృంగార పాఠాలు చెప్పడానికి నువ్వు ట్యూషన్ పెట్టునా? ఏం మిస్టేక్? 3 నెలల నుంచి అంత అంతని వాడు రా నా లప్పకాయలు చూస్తే వాడు చెప్పినాడు. నేను ఈ వీడియో తీసుకొని అగభాగం చేయాలి నాకేం లేదు. అట్లా వీడియో తీసుకొని హైలైట్ చేసుకోవాలనుకుంటే నేను ఈ రకంగా ఉండటం కాదు. అర్థమవుతుందా? ఈ ఫైనల్ నువ్వు ఏమనుకుంటావు చెప్పు. వాళ్ళతో వాడిని ఇద్దరు వాడిని ఇద్దరు ఇంకోటి వందాం అనుకుంటున్నావా? కూర్చోండి అమ్మ, కూర్చోండి. వద్దు, నీ స్థానం అక్కడమ్మా, మా స్థానం ఇక్కడ. మేము నేర్చుకునే పిల్లలం. అర్థమవుతుందమ్మా? నేను నీ కొడుకులా అంటుని నువ్వు నా కాలు మొక్కొద్దు. నేను ఎందుకు చెప్తాను అర్థం చేసుకో. టీచర్ అంటే మన సమాజంలో పెద్ద ఇదుదమ్మా, గౌరవం. నీలాంటి వాళ్ళు చిన్న చిన్న ఇట్లా కీడుపాలు చేయడం వల్ల అలాంటి దానికి అపకీర్తి పాలవుతుంది. ఒక దేవుని చూసాడు చూస్తాం మేము. ఎందుకంటే నిజంగా టీచర్లు కూడా అట్లున్నారు. లేకుంటే సమాజం ఇంతమంది ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళందరూ యాక్టర్లు గీక్టర్లు అందరూ ఏకే వస్తారు? ఒక గురువు వాళ్ళే వస్తారు. గురువు మంచోడు అయితే గుడే కట్టవచ్చు, గురువు మంచోడు అయితే గుడే కట్టవచ్చు. వాళ్ళందరూ దేవుళ్ళు అవుతారు. నీకు ఒక విషయం చెప్తానమ్మా, నీ దగ్గర చదువుకున్న పిల్లలందరూ ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, అకరావాలు కావచ్చు, నా లేక అవలాగాలు కూడా కావచ్చు. అర్థమైనా? కానీ నువ్వు ఎప్పటికీ ఆ స్థానం ఉండవు. నీ స్థానం అక్కడే. నేను ఏదో కించపరచాలని కాదు, నేను చేసింది కాదు. దయచేసి అర్థం చేసుకో. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. ఆ పిల్లని భవిష్యత్తు ఏమైతే చెప్పు. రేపు వాడు ఇంకేమైతే సొసైటీలో అదే పని, అదే మైండ్ అవుతాడు, అదే మైండ్ వెళ్ళిపోతాడు. మా టీచర్తో చేసిన పడుతుందని చేశాను. నువ్వు చేస్తున్న వృత్తి మేము ఇట్లా పెట్టుకుంటాం, నెత్తిలో పెట్టుకుంటాం. ఎందుకంటే మాకు అంత రెస్పెక్ట్ టీచర్స్ అంటే. నేను ఇప్పటికి నీ కాలు మొత్తా. ఎందుకంటే మేడం ఒకటే చెప్తున్నా మేడం, మనం వృత్తి ఎంచుకునే ముందు ఆలోచించాలి ఈ వృత్తిలో ఈ వృత్తికి ఎంత గౌరవం ఉందని. అంటే మీరు ఈ వృత్తే కదా, ఏ వృత్తున్నా ఇలాంటి పనులు చేయద్దు. పిల్లల మీద అది చాలా గల్తీ. అసలు అటువంటి వీడియో చూస్తే మనమే తిడతాం పిల్లల్ని. తిడతామా? తిట్టామా? ఎందుకు తిడతాం మేడం? మమ్మల్ని ఎందుకు తిడతారు? రేపు ఆ వీడియో చూస్తే ఖరాబ్ అవుతారండి. మీరే దగ్గర నుండి ఖరాబ్ చెప్పిస్తుంటే మేము ఏం కావాలి చెప్పు. ట్యూటోరియల్కి ఎందుకు పంపిస్తాం? ఇది సరిపోకరా. స్కూల్లో చదువుకుంది కూడా కాకుండా ట్యూషన్లకు ఎందుకు పంపిస్తాం? ట్యూషన్లకు ఎందుకు పంపిస్తాం? ఏదైనా మంచి నేర్పిస్తామని. ఒకటి చెప్తాం మేడం, మీరు మారాలని మేము కోరుకుంటాం. మీరు మారినంటే నాకు అంతకన్నా సంతోషం లేదు. నాకు నువ్వు నమ్మినా నమ్మకున్నా నేను ఈ వీడియో డిలీట్ చేసేస్తాను. నాకేం అవసరం కూడా లేదు. మేము కూడా డిలీట్ చేస్తాం. రీసెంట్ డిలీట్ ఎక్కడి నుంచి కూడా చేసేస్తాం. ఈ వీడియో ఉండదండి. ఒకటి చెప్తారా మేడం, ఇలాంటి తప్పులు మాత్రం మీరు దయచేసి చేయకండి. నాకు సిగ్గేస్తుందండి. కానీ ఏం చేస్తామా, అది మిస్టేక్ జరిగింది. కానీ నేనైతే అలా 3 నెలల నుంచి వంతున్నాం మేడం. అంతని 3 నెలల నుంచి మిస్టేక్ అని మాత్రం అడగండి మేడం. ఒకటి రెండు సార్లు కాదు, 3 నెలల నుంచి వంతున్నాం అంతని. 3-4 నెలల నుంచి వాని ప్రవర్తన వేరే ఉంది. వాన్ తప్ప నీ తప్ప నేను అన్నాను. వాన్ తప్ప అయినా అవి నిన్నే అంటాం. ఎందుకంటే నీ స్థానం అక్కడ. దయచేసి మీరు అర్థం చేసుకోండి మేడం. ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పాను. నా తప్పుని క్షమించండి. ఇంకెప్పుడు కూడా ఇలా జరగదు. ఇంకా
జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పుడు అడిగేస్తాం కదా, అలాగే అనుకునే నన్ను క్షమించండి. క్షమిస్తా మేడం, నేను క్షమించాల్సింది కాదు, ఆ పిల్లని తండ్రి క్షమించాలి. తెలుసా వాళ్ళకి? తెలుసు. ఏదో విధంగా మీరే కన్విన్స్ చేయండి వాళ్ళకి. నేనైతే వాళ్ళు మాకు కొంచెం, యాక్చువల్లీ మేడం మేము ఒక యూట్యూబర్, అంటే ఇట్లాంటి టాస్కులు చేసే ఒక యూట్యూబర్ నేను. మీకు నేను చెప్పవద్దు, చెప్పదు. ఆయన వచ్చి మమ్మల్ని కలిసిండు ఇట్లా ఇట్లా పరిస్థితి అని చెప్తే ఆయనతోనే మేము రికార్డ్ చేపించాము. కానీ ఇట్లాంటి మాత్రం మిస్టేక్ చేయకండి ప్లీజ్. ఒకసారి వాళ్ళ ఫాదర్ కూడా చేస్తాను. లేదు ప్లీజ్, ఒకసారి అర్థం చేసుకోండి, ఒకసారి ఆ మాట వినండి ప్లీజ్. అర్థం ఏం కాదు, ఏం ప్రాబ్లం లేదు. హలో, ఏమండి, ఒకసారి పైకి వచ్చేయండి, మాట్లాడేశాను మేడంతో. ఒకసారి పైకి రండి. మేడం అట్లా ఏం లేదు మేడం, ఆయన కూడా అర్థం చేసుకోగలుగుతారు, ఆయన కూడా చేసుకోగలుగుతారు. మీరు అట్లాంటి ఏం లేదు, ఇప్పటిదాకా అయ్యింది అయిపోయింది, ఒక కళ్ళ పీడ కళ్ళ కడతారు. సరే పెద్ద గొడవ ఏం కాదు, ఏం గోల కాదు. నేను ఏమంటున్నాను మేడం అర్థం చేసుకోండి, ఆయన వచ్చినాక ఏం ఉండదు, ఆయన కూడా క్లియర్గా చెప్పేస్తా మేడం మారిందని చెప్పేస్తాం, క్లియర్ అయిపోతుంది, అర్థం చేసుకోండి. ఏం బాధకండి, చెప్పేసిన మాట్లాడిన మేడంతో. మీ అబ్బాయి మంచిగా ఉంటుంది ఇక్కడ నుంచి, మీ అబ్బాయిని మీరు కంట్రోల్ పెట్టుకోండి, అర్థమైందా? ఈ ట్యూషన్ మానిపించుకుంటారా లేకుంటే చూసుకోండి అది, ఎందుకంటే మళ్ళీ రెగ్యులర్ వస్తే పోతుంటే కూడా మీకు వేరే అవుతుంది. ఒక్కసారి మనస్పర్ధలు వచ్చినాక దూరం ఉండడం బెటర్. ఏదైనా సరే మీ జాగ్రత్తలు మీరు ఉండండి, తల్లిదండ్రుల బాధ్యత ఏంది, పిల్లల్ని జాగ్రత్త చూసుకోవాలి. మనం స్కూల్కి అప్పయిపోయినా సరే, ఏడాపై అయిపోయినా సరే, కానీ ఇవాళ రేపు పిల్లల్ని మన కంట్రోల్లో పెట్టుకోవాలి. కంట్రోల్ అంటే ఐ మీన్ అట్లని కాదు, మన సంరక్షణలో ఉంటేనే పిల్లలు ఇది ఉంటారు, అర్థమవుతుందా? ఎవరో వస్తారు మా కొడుకుని ఏదో చేస్తారని మాత్రం ఇది చేయదు, ఎందుకంటే ఒక్కసారి రుచి మారిన కుక్క నాకకుండా ఉండదు. అట్లున్నప్పుడు మన కుక్కను మనమే కంట్రోల్ పెట్టుకోవాలి, మన సన్ని మన చేతిలో పెట్టుకోవాలి. నేను ఇంతకంటే పెద్దవాళ్ళు అంత పెద్దవాళ్ళే, నేను ఇంతకంటే చిన్న అంతకంటే పెద్ద మాట మాట్లాడలేను, దయచేసి అర్థం చేసుకోండి అమ్మ. మీరు మాత్రం మీరు బాగా మారాలని నేను కోరుకుంటున్నాను. బాయ్స్ని కూడా లైంగికంగా వేధించే చాలా మంది ఉన్నారు మన సమాజం. దయచేసి వాళ్ళందరికీ షేర్లు ఈ వీడియో షేర్ చేయండి. బయట పడలేక కొంతమంది, బయట పడితే తన పరువు పోతున్న ఉద్దేశంతో కొంతమంది చాలామంది ఉన్నారు మేము. ప్లీజ్ అండి, ఎవరైనా మనలో కూడా అట్లాంటి వాళ్ళు ఉంటే మారండి, అలాంటి వాళ్ళందరూ చేరేలా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో విషయంలో మా టీం చాలా కష్టపడ్డది, చిన్న ఇబ్బందులు కాదు, చాలా ఇబ్బందులు పడ్డాం, ఎందుకంటే కెమెరా సెట్టింగ్ కానీ చాలా విషయాలు పడ్డాం. ఎనీ మాకు కష్టాన్ని గుర్తించడానికి ఒక చిన్న లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కింద గంట దాన్ని పట్టమని కొట్టండి. అదేవిధంగా విలువైన సలహాలు సూచనలు మా కామెంట్స్ రూపంలో తెలియండి, ఎందుకంటే మీరు పెట్టే కామెంట్స్ మా అడ్డమైన కష్టానికి గుర్తింపు. మేము కష్టపడుతున్నాం కాదు, ఇష్టంతో కష్టపడుతున్నాం మీకోసం, మీరంటే మనం, మన ఫ్యామిలీ. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ.